బడ్డీ అనే సినిమా చూసినాం అయ్యా, చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ సినిమా తమిళ్లో కూడా టెడ్డీ అనే ఒక సినిమా వచ్చిందన్నమాట, ఆ సినిమాతో ఈ సినిమాతో అసలు మ్యాచింగ్ లేదు. అసలు తెలుగులో మాత్రం ఇంత అద్భుతంగా క్రియేట్ చేసి తెలుగులో కూడా వేరే లెవెల్, అసలు నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ భయ్య. అసలు నిజంగా అసలు చూసిన యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, యాక్టింగ్ అసలు చూసేశారు వండర్ఫుల్ అయ్యా. అలాగే హీరో హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అసలు ఆ ప్యారింగ్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు చాలా బాగా చక్కగా యాక్టింగ్ చేశారు. అలాగే నిజంగా ఒకటైతే చెప్తాను, నిజంగా కేఈ గ్యాన్వెల్ రాజు గారు అయితే అసలు సార్ మీరు టోప్లా, నిజంగా తమిళ్లో తీసిన ఇంత అద్భుతమైన సినిమాని అలాగే తెలుగులో సేమ్ అలాగే తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేటట్టుగా చూపించారు. సూపర్గా ఉంది మూవీ. అసలు ఎక్కడ కూడా ఇంత ఇంత ప్రొడక్షన్ వ్యాల్యూస్ మాత్రం ఇంత కాంప్రమైజ్ కాలే. అసలు రిచ్గా చాలా బాగుంది సార్ సినిమా అయితే, నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకైతే సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అల్లు షిఫ్ట్ అనే యాక్టింగ్ ఇంకో లెవెల్ పోయా. ఇన్ని సినిమాలు చూసిన ఒకటే, ఈ సినిమాలో అన్న యాక్టింగ్ అయితే చూసేసాడు. ఫైట్స్ కూడా సూపర్గా ఉన్నాయి, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ సినిమా. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతా అన్నమాట. తెలుగులో మాత్రం ఆడియన్స్ పల్స్ బాగా చేసుకున్నారు. డైరెక్షన్ అల్లిపోయింది భయ్య, అసలు మామూలుగా లేదు డైరెక్షన్, వేరే లెవెల్ పోయే డైరెక్షన్. అంతేకాని నిజంగా క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే అల్లు షిఫ్ట్ అన్న నెక్స్ట్ లెవెల్ అని ఎందుకంటున్నా అంటే, ప్రతి సినిమా చూసుకుంటూ వచ్చిన ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ లుకింగ్ వైజ్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే బాండింగ్ హీరో హీరోయిన్ బాండింగ్ అనేది చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ. అలాగే నిజంగా కెమెరామెన్ కానీ లొకేషన్స్ కానీ హీరో హీరోయిన్ చూపించే విధానం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, సూపర్ భయ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతంగా కొట్టేశారు, నాకు బాగా నచ్చింది. అసలు మళ్ళీ మళ్ళీ చూడాలని పెట్టి పెట్టి ఇంత అద్భుతమైన సినిమా అనేది వేరే లెవెల్ నెక్స్ట్ కాన్సెప్ట్. అసలు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ చాలా బాగుంది. మామూలు లేదు అసలు, నిజంగా మన తెలుగు ఆడియన్స్కి అయితే ఇలాంటి మూవీస్ ఇప్పటివరకు రాలేదు. ఏంటంటే ఒక టెడ్డీ బేర్ మాట్లాడడం, టెడ్డీ బేర్ కామెడీ చేయడం, టెడ్డీ బేర్ ఫైట్ చేయడం, ఇవన్నీ ఎంత ఎంటర్టైన్గా ఉందంటే, అసలు ఇలాంటి కథని అల్లు సిరీస్ ఎంచుకున్నట్టు చూసినావా అక్కడ మనం గ్రేట్ అని చెప్పాలి. చాలా అంటే చాలా సినిమాలు వస్తున్నాయి, కమర్షియల్ ఎలిమెంట్స్ అలా సినిమాలు వస్తున్నాయి, ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లవ్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ ఒక టెడ్డీ బేర్తో త్రూఅవుట్ సినిమా మొత్తం, ఫస్ట్ ఒక 10 మినిట్స్ తప్ప మొత్తం త్రూఅవుట్ సినిమా లాస్ట్ వరకు ఉంటుంది టెడ్డీ బేర్తో. మనం ఒక ఎమోషన్లో పడిపోతాం, లవ్లో పడిపోతాం. అండ్ బాలయ్య డైలాగ్స్ టెడ్డీ బేర్ మాట్లాడుతుంది ఎక్సలెంట్ ఉంటుంది, ఎక్సలెంట్ మొత్తం. నాకు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా పెద్దగా కనబడాయి. జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూసర్ వాము మామూలు కాదు కదా. సినిమా మొత్తం చెప్పాలంటే ఫుల్ ఎంటర్టైన్గా ఉంది బ్రో. ఫుల్ ఒక అల్లు శిరీష్ అయితే కొంచెం కొత్త కనిపించిండు, అన్ని సినిమాల కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కథలో. అండ్ చిన్నపిల్లలు అయితే ఫుల్ నవ్వుకుంటారు ఈ సినిమా వచ్చి చూసుకొని, ఆ టెడ్డీ బేర్తో ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ నాకైతే బాగా నచ్చింది, కమర్షియల్గా మొత్తం బాగుంది సినిమా మొత్తం. అంటే లైక్ ఇది తమిళ సినిమా కదా, తమిళ వర్షన్ ఏమన్నా లేదు, అట్లా రీమేక్లా లేదు భయ్య, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అందరికీ. అంటే ఇక్కడ తెలుగు నేటివీడికి తగ్గట్టుగా ఇంకా చాలా మందికి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు. అండ్ అలీ గారు బాగా యాక్ట్ చేశారు ఇందులో, అతను విలన్ క్యారెక్టర్ చేసిన అన్న కూడా బాగా చేసిండు. నాకైతే సినిమా ఏమనిపించిందంటే, అంటే ఒక్క డైలాగ్ అయితే నాకు భలే నచ్చింది భయ్య. అంటే ఎన్నిసార్లు కొట్టినాను ఇది, ఇంకా ఎన్నిసార్లు వస్తావురా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది విలన్ అన్నాడు, అప్పుడు గెలిచే వరకు వస్తా అని చెప్తారు చూసారా, అది నాకు భలే అనిపించింది. నేను లైఫ్లో గెలిచేంత వరకు ప్రయత్నిస్తాను, అది ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. సో అది బాగా అనిపించింది, అందరు తీసుకోవాల్సిన ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన డైలాగ్ అది. సో బాగుంది బ్రో మూవీ, బడి జస్ట్ చిల్ చిల్ వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడే బట్టి అనే మూవీ చూసాము, సినిమా అయితే చాలా బాగుంది. ఆల్రెడీ ఈ సినిమా తమిళ్లో టెడ్డీ అనే మూవీ చూసాము, అంతకన్నా గొప్పగా తెలుగులోకి ఈ సినిమా చాలా బాగా కంటెంట్ చేశారు. సినిమా మంచి ఎమోషనల్ గా ఉంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అల్లు శిరీష్ కి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ మూవీ గాయత్రి భరద్వాజ్ గారు చాలా బాగా ఎక్స్ప్రెషన్ కానీ చాలా యాక్టింగ్ చేసింది, ప్రొడక్షన్ వాల్స్ కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీతో వచ్చి కంపల్సరిగా చూడండి ఈ మూవీ, చాలా బాగుంది. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, బీజిఎం కానీ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బడ్డీ మూవీ చూసి వచ్చినాము, చాలా బాగా నచ్చింది. హీరో ఎంట్రీ కానీ, హీరో లుక్స్ కానీ సూపర్ ఉన్నాయి. ఫైట్ సీన్ అయితే బాగా నచ్చేసింది నాకైతే. అండ్ కామెడీ కానీ, రొమాంటిక్ కానీ అన్ని సూపర్ సూపర్గా ఉన్నాయి. నాకైతే సూపర్గా నచ్చేసింది. మీరు కూడా చూడండి, ఒక బడ్డీ అనే టైటిల్ తోటి ఒక మూవీ అనేది ఎలా తీస్తారు, ఎంత ఎమోషనల్, ఎంత సీన్ అనేది చాలా బాగా చూపించారు ఈ మూవీలో. అండ్ నాకైతే హీరో గారి యాక్షన్ కానీ అండ్ ఈ మూవీలో కామెడీ కానీ బాగా నచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బడ్డీ మూవీ అయితే చూశాను, అల్లు శిరీష్ గారి మంచి కమ్బ్యాక్ మూవీ. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఈ వీక్ అయితే చాలా మూవీస్ రిలీజ్ అయినాయి, ఆ మూవీస్ అన్నింటిలో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ తమిళ్లో టెడ్డీ అనే మూవీ చూశాను, ఆ మూవీకి ఈ మూవీకి ఏ సంబంధం లేదు. నేను ఆ సినిమాని ఏమైనా రీమేక్ చేశారేమో అనుకున్నాను, కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు. మన తెలుగు వాళ్ళకి అనుగుణంగా మార్చి
చాలా బాగా తీశారు. ఒక టెడ్డీని పెట్టి సినిమా తీయడం అనేది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఈ జ్ఞానవల్ రాజా గారి ప్రొడక్షన్ వ్యాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అలాగే పెద్ద పెద్ద క్యాస్టింగ్ తీసుకున్నారు. హీరోయిన్ గారు గాయత్రి భరద్వాజ్ గారు అయితే అసలు చాలా బాగున్నారు. ఈ సినిమాని చాలా అంటే చాలా బాగా చూపించారు. హిప్ హాప్ తమిళం మ్యూజిక్ అయితే చాలా బాగుంది. గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి మ్యూజియమ్స్. ఫ్లైట్లో ఒక ఫైట్ ఉంది, ఆ ఫైట్ అయితే అసలు అగ్గిపోయింది. మన అల్లు శిరీష్ గారికి మంచి హిట్ పడ్డట్టు. ఈ వీక్ అయితే బెస్ట్ మూవీ అండ్ ఫ్యామిలీ అందరు థియేటర్ వచ్చి చూడాల్సిందే. బడ్డీ ఎలా ఉంది బ్రో? ఏం చెప్పమంటావు బ్రో? టెడ్డీ టెడ్డీ పేరుతో చేసిన బడ్డీ సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చిన్నపిల్లలతో సహా వచ్చి చూస్తారనమాట. అంతా బాగుంది. అసలు చూస్తున్నాం సేపు త్రూఅవుట్ కామెడీగా ఉంటుంది. అల్లు శిరీష్ ఆ టెడ్డీతో కాంబినేషన్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే మరీ ఎంజాయ్ చేస్తారు అన్న. ఈ వీకెండ్లో అయితే పిల్లలతో ఫ్యామిలీతో వచ్చి సినిమా ఏదైనా ఉందంటే అది బడ్డీ అనమాట. అల్లు శిరీష్ గారు వన్ మ్యాన్ షో చాలా బాగుంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చినా కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆయన లుక్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా నీట్గా ఉంది. సూపర్ అనమాట. అల్లు శిరీష్ గారు అలీ గారు కానీ అయితే ఇంకా ఫ్లైట్ ల్యాండింగ్ సీన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. విలన్ గారు హీరోయిన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అన్నీ ఎక్కడ అంటే నవ్విస్తూనే లాస్ట్లో ఒక ఎమోషన్ ఉంటుంది అనమాట. ఆ ఎమోషన్కి అయితే అందరు కనెక్ట్ అయిపోతారు. అంత బాగుందనమాట బడ్డీ సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగున్నాయి. నీట్గా ఎక్కడ బోరు కొట్టకుండా ఆడియన్స్కి ఏం పెడితే నవ్వుతారు. ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు బాలకృష్ణ డైలాగులు అయితే అన్నీ చాలా బాగున్నాయి. సో పిల్లలకి ఎప్పటి నుంచి ఒక మంచి సినిమా చూపించాలనుకుంటున్నారు కాబట్టి ఈ సినిమాకైతే వెళ్ళండి. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. సో అలాగే అల్లు శిరీష్ గారు ఒక మంచి హిట్ పడింది. సో దీని తర్వాత సంవత్సరానికి ఒక సినిమా అయితే ఖచ్చితంగా తీస్తారనమాట. ఇంకా ఏ బ్రాండ్ అవసరం లేదు అల్లు శిరీష్ గారికి. అల్లు శిరీష్ ఒక బ్రాండ్. సో అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. మిమ్మల్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట సినిమాని. ఇంకేం చెప్పమంటారు, అన్నీ ఉన్నాయన్న. చాలా బాగుంది. వాళ్ళ కాంబినేషన్ సీన్స్ కానీ టెడ్డీ సీన్స్ కానీ అన్నీ బాగున్నాయి. మీరైతే థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. బ్రో బడ్డీ ఎలా ఉంది? బడ్డీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే రీమేక్ అంటున్నారు కానీ రీమేక్ లేదు. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు ఫిలిం లాగా ఒక హాలీవుడ్ ఫిలిం లాగా వచ్చి ఉంది సినిమా. అయితే మూవీ అయితే అల్లు శిరీష్ గారి కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయినా సరే, మళ్ళీ ఇంకోటి త్రిపుల్ ఆర్ఆర్ మూవీలో మన రామ్ చరణ్ గారు ఎంత సెటిల్గా ఆ క్యారెక్టర్ అనేది ప్లే చేసిండో అంతే సెటిల్గా మనకి దీంట్లో మన అల్లు శిరీష్ గారు కనబడతారు. అంటే ఈ అంటే కంపేర్ ఎందుకు చేస్తున్నానంటే అది ఆ రేంజ్లో యాక్ట్ చేసిండు ఆయనే. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది. సినిమాటోగ్రఫీ ఆ విజువల్స్ పరంగా మాత్రము ఒక హాలీవుడ్ రేంజ్ మూవీలాగా అనిపించింది నాకైతే. మూవీ అయితే నాకైతే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎందుకంటారు అంటే పిల్లలకు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ మధ్య థియేటర్కి వచ్చి చూసే పిల్లలను తీసుకొని వచ్చే చూసే సినిమాలు అనేది రావట్లేదు. ఈ మూవీ మాత్రం బడ్డీ సినిమా మాత్రం కంపల్సరీ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ సినిమా. నాకు అల్లు శిరీష్ గారు యాక్టింగ్ కానీ మళ్ళీ అలీ గారు ఏమంటారు ఇంతకుముందు బ్రహ్మానందం గారి సినిమాలు వచ్చినాయి, ఎవరు అంతా యూజ్ చేసుకుంటలేరు బ్రహ్మానందం పెద్ద పెద్ద లెజెండ్ యాక్టర్స్ని. ఇలా అలీ గారిని మాత్రము క్లియర్ కట్గా మంచిగా ఆయన పర్ఫార్మెన్స్ అనేది తీసుకున్నారు. రెండు మూడు సీన్లో మంచిగా నవ్వుపించినారు కూడా. మూవీ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగా అనిపించింది. బడ్డీ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు వచ్చి కంపల్సరీ థియేటర్కి వెళ్ళి మీ పిల్లలను చూస్తే పిల్లలు మాత్రం ఛాలెంజ్ చేస్తారు. బొమ్మలను ఇంట్లో పెట్టడం కాదు, ఒకసారి వచ్చి బడ్డీ సినిమా చూస్తే మీకు చాలా ఎంజాయ్ చేస్తారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బడ్డీ సినిమా. నేను క్యాజువల్గా వెళ్తుంటే చూశాను పోస్టరు. బడ్డీ చూసి అంటే మన అల్లు శిరీష్ గారు సినిమా పోస్టర్ చూసి అంటే సినిమా ఎలా ఉంటుంది బడ్డీ కొత్త సినిమా ద్వారా వచ్చిన బడ్డీ ఎలా ఉంటుందో అని అనుకున్న భయ్య. కానీ సినిమా చూసిన తర్వాత తెలిసింది ఒక్క రే బాగా తీశాడు అల్లు శిరీష్ గారు బాగా తీశారు, డైరెక్టర్ బాగా తీశారు. సినిమా మాత్రం సూపర్ భయ్య, ఒక లెవెల్ ఉన్నది. కానీ ఈ సినిమా కమ్బ్యాక్ అల్లు శిరీష్కు ఈ సినిమాతోటి ఒక మంచి హిట్ కొట్టారు భయ్య. ఈ సినిమాతోటి ఒక మన డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. ఇలాంటి సినిమాలు హాయ్ భయ్య, ఇప్పుడే బడ్డీ సినిమా చూశాను, ఎక్కడ కూడా బోరింగ్ లేదు భయ్య. అంటే రీమేక్ సినిమా కానీ రీమేక్ లాగా లేదు, మంచి అంటే తెలుగు ఆడియన్స్ తమిళ సినిమా అయినా కానీ తెలుగు ఆడియన్స్ తగ్గట్టు దాన్ని రీమేక్ చేసి తీశారు. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేశారు కానీ ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ పరంగా కానీ ఆ బడ్డీ అంటే టెడ్డీని పెట్టి చూపించడం కానీ పిల్లలకు మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫైట్స్ కూడా మంచి క్లాసికల్ తీశారు, ఎంబులెన్స్ బాగున్నాయి, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మంచి ఈ సమ్మర్ ఇప్పుడు పిల్లలు అయితే మంచిగా ఆనందిస్తారు భయ్య. పదే చెప్తున్నా కదా, డైరెక్షన్ టీం బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అల్లు సీరియస్కి మంచి కంబ్యాక్ ఇది. ఎవరైనా చూడొచ్చు, అంటే థియేటర్కి వెళ్తలేరు కదా మామూలుగా పిల్లలు టీవీ టీవీకి ఎత్తుకుపోతున్నారు కదా. అలా కాకుండా పిల్లలు ఖచ్చితంగా ఆ బొమ్మ అంటే టెడ్డీ ఆ బడ్డీ అని చెప్పి ఆ బొమ్మ కోసం వస్తారు. ఎక్కడ కూడా బోరింగ్
బ్రో బడ్డీ ఎలా ఉంది? బడ్డీ మూవీ చూసొచ్చాను భయ్య, ఇప్పుడే సప్తగిరి 70 mm లో. సూపర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద మూవీ, పర్ఫెక్ట్ ఫిట్ ఉన్నాడు. చాలా చిన్న గ్యాప్ తర్వాత వచ్చినా కానీ మన అల్లు శిరీష్ గారిది పర్ఫార్మెన్స్ అండ్ లుక్ అని, అంటే ఆయన క్యారెక్టరైజేషన్ పైలట్ మూవీలో దానికి సంబంధించిన యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ సూపర్ గ్లామర్గా నీట్గా ఉన్నారండి ఇద్దరు హీరోయిన్లు సినిమాలో. చాలా చాలా బాగున్నారు అమ్మాయిలు కూడా. అండ్ టెడ్డీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ టు ఎండ్ అంటే కిడ్స్కి కానీ లేడీస్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేది. శామ్ ఆంటోనీ గారి విజువల్స్, టేకింగ్ డైరెక్షన్ చాలా చాలా బాగుందండి. కే జ్ఞానవేల రాజా గారి స్టూడియో గ్రీన్ బ్యానర్ నుంచి వచ్చిన మూవీ, మస్ట్ వాచ్ ఫిల్మ్. ఈ వీక్లో రిలీజ్ అయిన 8 మూవీస్లో వన్ ఆఫ్ ద టాప్ మూవీ మన బడ్డీ మూవీ. ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుందన్న. తమిళ్లో మనం చూసుకున్నట్టయితే ఆర్య దీక్షుడు మూవీ, దాన్ని తెలుగులో మనకు నచ్చినట్టు మన తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు చేసి తీసిండ్రు. ఈ అల్లు శిరీష్ గారి యాక్టింగ్ బాగుంది, అలాగే హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. సినిమా ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా బాగా అనిపించింది అన్న. ఓవరాల్గా అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ.